Hello friends, welcome to Gruhavantilu. Ivala manam chesukobey recipe entante allasandaluto vankayito kalapi kurandi. Ee recipe ni meeru kuda tappakunda try chesi ela vachindo naaku comments roopamlo cheppandi. Marinni ilanti recipes kosam naa channel ni meeru tappakunda subscribe cheskondi. Deeniki munduga oka kappu allasandalu mundu roju ratri naan pettukunnanandi. నాన్ పెట్టుకొని ఇప్పుడు 1 కప్ కి 2 కప్స్ వాటర్ వేసుకొని ఒక 2 టు 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, అప్పటి వరకు వేయించుకోవాలి. పాక వేగిపోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత వంకాయలు పొడవు వంకాయలండి ఇలా లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా వీటిని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నవి ఒక హాఫ్ కేజీ వరకు ఇందులో వేసుకొని మనం ఈ నూనెలోనే వంకాయ ముక్కలు బాగా వేపుకోవాలి తెల్ల వంకాయలు అంటారు కదండి పొడవుగా ఉంటాయి అవి మూత పెట్టుకొని మగ్గించుకుందాం మనం ఈ ఆయిల్లోనే ఈ వంకాయ ముక్కలు చూసారు కదా కొంచెం మగ్గిని తర్వాత మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ వంకాయలంతా నూనెలో మగ్గిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకుందాం తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెము ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కారం 1 స్పూన్ వేసుకుందాము మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని ఇంకొక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ ఉప్పు కారము అంతా మిక్స్ అయ్యే వరకు ఒక కారం పచ్చివాసన పోయే వరకు మరొక 2 నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకొని ఈ కారాన్ని చూసారా పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి అలసందలు అవి ఇందులో వేసుకుందాం నీళ్ళతో సహా వేసేసుకోవాలండి చూడండి ఈ అలసందలు ప్రెస్ అయితే మెత్తగా ఉంటున్నాయి కానీ పేస్ట్ అవ్వకుండా ఉన్నాయి ఇలా బాయిల్ చేసుకోవాలి నీళ్ళతో సహా వేసేసుకొని ఒక మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఈ ఉప్పు కారం అలసందలు కూడా బాగా పట్టాలి కదండి అందుకని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఈ కూరని చూడండి ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది కదా కొంచెం గ్రేవీ లాగా ఉంచుకుంటే చాలా బాగుంటుంది అన్నంలో కానీ కలుపుకోవడానికి రాగి ముద్దలకు కూడా తినొచ్చండి ఇది చాలా బాగుంటుంది కొంచెం మసాలా కూరలా ఉంటుంది అంతేనండి రెడీ అయిపోయింది వేడివేడిగా అలసందలు వంకాయ కూర దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు